వెల్కమ్ బ్యాక్. మనతో స్టూడియోలో ప్రముఖ విశ్లేషకులు బండారు శ్రీనివాసరావు గారు, ఏపీ ప్రణాళిక మండలి ఉపాధ్యక్షులు కుటుంబరావు గారు, కాకినాడ నుంచి వైసీపీ అధికార ప్రతినిధి మాజీ మంత్రి పార్థసారథి గారు లైవ్లో ఉన్నారు, వైజాగ్ నుంచి బీజేపీ నాయకులు రామకోట గారు మనతో ఫోన్ లైన్లో అందుబాటులో ఉంటారు. ముందుగా బండారు శ్రీనివాసరావు గారు, నంద్యాల నుంచి వయా అమరావతి కాకినాడకి పైకిపోయింది రాజకీయమైనటువంటి కాకంతా, కాకినాడని కాకనాడ చేశారు అందరు కూడా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిన్న ఇవాళ ప్రచారం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వెళ్ళబోతూ ఉన్నారు. ఒక వరుసగా 3 రోజుల పాటు ఏపీ రాజకీయాల మీద ప్రభావం చూపే, ఇవాళేమో కాకినాడలో ఎన్నికల ప్రచారం ముగియబోతా ఉంది, రేపు నంద్యాలలో ఓట్ల లెక్కింపు ఉంది, ఎల్లుండి కాకినాడలో పోలింగ్ ఉంది, వరుసగా కంటిన్యూగా ఉన్నాయి. అసలే రాజకీయంగా ఒకటంటే నేను రెండంటాననేటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వరుసగా ఎన్నికలు రావడంతో ఆ స్థాయిలోనే విమర్శలు, ప్రతి విమర్శలు, మధ్యలో కులాలకు సంబంధించిన నాయకులు ఓట్లు పడటం, ఇట్లా అన్ని రకాలుగా ప్రభావాలు చూపుతూ ఉన్నాయి. ఎట్లా అనలేజ్ చేస్తారు మీరు జరుగుతున్న పరిణామాలని? మామూలుగా వర్షాకాలం, ఎండాకాలం, శీతాకాలం లాగా ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఎన్నికల కాలం ఒకటి వచ్చి పడింది. మనకి చూసారు కదా, నంద్యాల జరిగింది పోలింగ్ ఒకరోజైనా అంతకుముందు దాదాపు 2 వారాల పాటు పైగా అనుకుంటాను జరిగింది, చాలా సీరియస్గా జరిగింది. బహుశా ఈ మధ్యకాలంలో ఇటీవలి చరిత్ర ఎప్పుడు చూసినా కూడా అంత సీరియస్గా జరిగిన ఎన్నిక నేనైతే గతంలో చూడలే, ఉప ఎన్నిక అందులో ప్రత్యేకంగా చాలా సీరియస్గా జరిగింది. అసలు దాని మీద జరిగిన చర్చ బహుశా చర్చ ఒక చర్చలు జరిగినాయి కరెక్ట్గా అది అవ్వటం, మళ్ళీ ఇంకోటి ఇంకో రంగానికి సిద్ధం కావటం, ఏదో సర్కస్లో కనుక రంగాలు మారిపోతాయి చూసారా ఆటోమేటిక్గా. అట్లా నంద్యాల నుంచి కాకినాడకి వెళ్ళిపోయింది ఎన్నికల తుఫాన్ అనేది నంద్యాల మీద బంగాళాఖాతం తీరంలో సేమలో ఏర్పడి ఇటు బంగాళాఖాతం తీరానికి వచ్చింది. అది అసలు అక్కడే ఆ వేడి, ఆ కాక ఇదంతా చూసిన తర్వాత అది సాధారణంగా ఏదో అంటారు సరే సూర్యకాంత్ చంద్రుడి మీద ప్రతిపాదించినట్టుగా కాకినాడ మీద ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇంట్లో మరి తెలియదు కానీ నిన్న మొన్న ఇవాళ ముఖ్యమంత్రి గారు అక్కడ ప్రసంగిస్తున్నారు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పోతున్నారు, కానీ ఆ మాట్లాడే ధోరణిలో అక్క అంత కనపట్లేదు. ఉంది, ఆ వేడి ఉంది, కానీ అసలు అది టాప్కి వెళ్ళిపోయింది అన్నమాట. అంటే ఇక మళ్ళీ వెనక్కి తిరిగి రాలేనంత గొప్పగా వెళ్ళిపోయింది అది. అందువల్ల ఏమంటారు సార్, లైలా తుఫాను ముందు ఇదంతా వెలవెల పోయిందేమో కాకినాడ అనిపించేట్టు ఉంది ప్రచారం. నిజంగా కాకినాడ ప్రచారం నిన్న ఇవాళ ఈయన పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన తర్వాత కాస్త మనకు తెలుస్తుంది, కానీ అంతకుముందు జరిగింది ఎవరు పెద్ద పడిచిపోలేదు. నిజంగా కూడా చెప్పాలంటే అది ఒక మున్సిపల్ కార్పొరేషన్ స్థానిక ఎన్నిక కూడా చాలా సైలెంట్ ఇంకా మీరు అన్నట్టుగా ఈ వాయుగుండాలు వీటితో పోసినప్పుడు ఒకటి వచ్చినప్పుడు ఇంకోటి పక్క నుంచి వచ్చి సమస్య పోతుంది సార్, తీరాన్ని దాటిపోయింది అట్లా ఉంది. కానీ ఒకటి నంద్యాలలో జరిగినంత వేడి ఇక్కడ రాకపోవడమే మనం కోరుకోవాలండి. ఎందుకంటే అనవసరం, ఒక ప్రజాస్వామ్యంలో ప్రజల అంతిమ తీర్పు అని చెప్పి నిర్ణయించుకునే వచ్చి చేయాలి, చేసింది చెప్పాలి, చేయలేని వీడు చెప్పాలి. అలా కాకుండా ఎలా అవుతుందంటే చేయబోయేదే చెబుతున్నారు ఇద్దరు కూడా. మేము ఒక 2 ఏళ్ల తర్వాత అధికారంలోకి వస్తే ఏం చేస్తామనేది వాళ్ళు, ఈనాడు బట్టి ఏం చేస్తామనేది కనుక ఇంకా ముందు చేయబోయేది ఇంత చేస్తున్నాం స్మార్ట్ సిటీ అని వీళ్ళు అంటే ప్రచారాలు చేస్తున్నారు. కానీ అలా కాకుండా పద్ధతిగా ఒకటేంటంటే గవర్నమెంట్ పాలక పక్షం అనేది ఎప్పుడు మేము ఇదే చేస్తాం, ఇంకా చేయాలంటే మీ మాకు ఇది కావాలని ప్రజల మద్దతు కోరాలి. అలా ప్రతిపక్షం పాలకపక్షం వైఫల్యాలను ఎండగట్టాలి, కానీ మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తాం అనేది చెబుతున్నారు. చివరికి ఏదో దూరాన మేఘం చూసి దోసిట్లో నీళ్లు బారబోసినట్టు పాపం ఓటర్ల పరిస్థితి ఎలా ఉందంటే అయోమయం జగన్నాథం లాగా ఉంది అక్కడ. పార్థసారథి గారు, వైకాపాకు ఓటేస్తే బెట్టింగ్ లో అమ్మేస్తారని చెప్పి నిన్న చంద్రబాబు నాయుడు గారు కాకినాడ ఎన్నికల ప్రచారం చెప్పారు, 3 అంశాలు ప్రస్తావించారు ఆయన. కాకినాడని మరో పులివెందుల చేయాలనుకుంటున్నారు, అర్హత లేని వాళ్ళకి ఓటేయొద్దు అంటూ పిలిపించారు ఆయన. ఎట్లా రియాక్ట్ అవుతారు మీరు జరుగుతున్నటువంటి ప్రచారం కానీ ఎక్కడ ఉన్న పరిస్థితుల మీద? ఈ రాష్ట్రంలో బెట్టింగ్లు కానీ, బెట్టింగ్ రాయుళ్లు కానీ, లేదు డబ్బు ప్రభావం కానీ ఎవరు తీసుకొచ్చారో బండారు శ్రీనివాసరావుకి, కుటుంబరావు గారికి, రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. ఏదో మాట్లాడాలి కాబట్టి ఆ స్థాయి వ్యక్తి మాట్లాడుతుంటే సరే మాట్లాడాలని వదిలేస్తాం. కానీ ఇందాక శ్రీనివాసరావు అన్నారు ఇక్కడ వేడి పుట్టలేదని చెప్పేసి, కారణం ఏంటంటే ఇక్కడ హైకోర్టు జడ్జిమెంట్ ద్వారా అనుకోకుండా ఎలక్షన్ వచ్చేసింది. అనుకోకుండా ఎలక్షన్ వచ్చేసరికి అభివృద్ధి కార్యక్రమాలు అప్పటికప్పుడు ఏమీ స్టార్ట్ చేయలేకపోయారు. అదే నంద్యాలలో ఏంటంటే భూమా నాగిరెడ్డి గారు చనిపోగానే తప్పుకోకుండా ఉప ఎన్నిక వస్తుంది, ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చే లోపలే మనం జియో ఇష్యూ చేసేసి ఏదో చేస్తున్నట్టు మనం నంద్యాల ప్రజల్ని నమ్మించాలి అనే ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాలు చేశాం. అటువంటి కార్యక్రమం చేస్తానికి ఇక్కడ వాళ్ళకి అవకాశం దొరకల. ఇప్పుడు ప్రజలకు ఇక్కడ తెలిసింది ఏంటంటే 3.5 సంవత్సరాల్లో ఏమీ చేయలేదు తెలుగుదేశం ప్రభుత్వం. స్మార్ట్ సిటీ అన్నారు, స్మార్ట్ సిటీలో 5 కోట్ల రూపాయలు తప్పితే ఇప్పుడు దాకా 1 రూపాయి కూడా ఎక్కువ ఖర్చు పెట్టలే. కేవలం
వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం లేకపోతే ములుపులనండి లేకపోతే ఏదైనా అండి, దానికోసమే ఈ స్మార్ట్ సిటీ కార్యక్రమాన్ని డిలే చేశారు. తర్వాత ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు కూడా కట్టలేదండి. ఇప్పుడు ఇందాక చంద్రబాబు గారు వచ్చారు, ఎన్నికలు చెప్పకూడదు కానీ వచ్చినాక నేను ఎన్నికలు అయిపోం కానీ కట్టిస్తానంటున్నారు. ఇప్పుడు దాకా 3.5 సంవత్సరాలు అయితే పేదవాళ్ళకి ఒక్క ఇల్లు కూడా కట్టించని ప్రభుత్వం ఎట్లా నమ్ముతారు ప్రజలు? అంతేకాదు పేదవాళ్ళకి కుటుంబాలు కూడా ఉన్నారు, కొన్ని కొన్ని అయితే ఒప్పుకోవాలి ఆయన కూడా. ఏమంటే పేదవాడికి ఏదన్నా నోట్లోకి వెళ్ళటానికి ఎంత అవకాశం ఉంటే అంత సాయం చేయాలి. కానీ తెల్ల బియ్యం కార్డు వాళ్ళకి అన్ని సరుకులు తీసేసి, ఏది కిరసనాయిలు, పంచదార, ఏది నిత్యావసర సరుకులు, గోధుమలు, కందిపప్పు, మంచి నూనె అన్ని కూడా క్యాన్సిల్ చేసి ఓన్లీ బియ్యం ఇస్తున్నారు. సో ఇవన్నీ కూడా యాంటీ పూర్ యాటిట్యూడ్ కాదా ఈ గవర్నమెంట్ది? పేద ప్రజల వ్యతిరేకత కాదా? తర్వాత ఏ అభివృద్ధి చేసింది కాకినాడలో? అందుకేనే వేడి పొట్ల అంతే చెప్తే వేరే లేదు. ఇక్కడ తప్పకుండా వైకాపా గెలుస్తుందని చెప్పేసి మేము పూర్తి నమ్మకంతోన్నాం. ఎందుకంటే మీరు అంటున్నారు ఏం చేశారు ఏం చెప్పారు, మేము ఏం చెప్పలేము. ఎందుకంటే మా పార్టీ పుట్టింది 2010-11 ప్రాంతాల్లో పుట్టింది, తర్వాత మేము ఎప్పుడు అధికారంలోకి రాలేదు. మాకంతా ఏంటంటే మా మెంటర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన కార్యక్రమాలే మాకు మేము చెప్పుకుంటాం, అటువంటి పరిపాలన ఇస్తామని చెప్పేసి చెప్తాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన కార్యక్రమాల మీద ప్రతి పేదవాడి గుండెల్లో కూడా స్థానం ఉంది కాబట్టి ఆ ఆధారం మీద వెళ్తాం. తర్వాత 1.5 సంవత్సరంలో వస్తుంది కాబట్టి మేము ఏమి చేయాలనుకుంటున్నామో, ఎక్కడైతే పేద ప్రజలు మోసగించబడ్డారో వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తామని చెప్పేసి మేము చెప్తున్నాం. అది గారు మొన్న నంద్యాలలో గానీ ఇప్పుడు కాకినాడలో గానీ 2 చోట్ల కూడా ఈ ప్రభుత్వం ఈ 3.5 ఏళ్లలో ఏం చేసింది అనే దాని మీదనే ప్రజలు తీర్పు ఇస్తారని మీరు అనుకుంటున్నారా? నంద్యాల 2 చోట్ల కూడా తప్పకుండా, అది కూడా ఒకటి. ఈ 3.5 సంవత్సరాలే కాదు, ఎన్నికల ముందు ఏం చెప్పారు, ఈ ఎన్నికలు అయిన తర్వాత ఏం చేశారు అనేది కూడా చూస్తారు. ఇప్పుడు ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు చుట్టం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చుట్టం కాదు. ఎవరైతే వాళ్ళకి మేలు చేస్తారో, వాళ్ళ జీవన ప్రమాణం కానివ్వండి లేకపోతే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కానీ ఎవరైతే మెరుగుపరుస్తారో వాళ్ళకి ఓటేస్తారు. సో కాబట్టి వీళ్ళు చేసిన ప్రతి కార్యక్రమం మూలంగా, వైఫల్యం మూలంగా ఆర్థికంగా చిదిగిపోయారు పేద ప్రజలు. ఇప్పుడు అక్కడంతా నానా యాగి చేశారు, వచ్చిన మంత్రుల్లో 1300 కోట్లు చూడండి, అభివృద్ధి చూడండి, కర్నూలు జిల్లాలో ఉన్న ఎక్స్కవేటర్లు, లారీలు మొత్తం నంద్యాలలోనే. మరి ఇక్కడ కనబడదే అది? ఒకవేళ మీరు నిష్పక్షపాతంగా అభివృద్ధి అన్ని నియోజకవర్గాలకి చేస్తా ఉంటే మరి కాకినాడ కనబడదండి, ఒక లారీ కనబడతలా, ఒక ఎక్స్కవేటర్ కనబడతలే. అభివృద్ధి అనే కోణంలో పార్సాద్ గారు ఒక క్వశ్చన్ వేశారు, నంద్యాలకి ఎన్నికలు వస్తాయని ముందే తెలుసు కాబట్టి భారీ ఎత్తున అక్కడ 100 కోట్లు పెట్టారు ఆయన అంటారు, ఏదో కొన్ని మిషన్స్ కూడా ప్రస్తావన చెప్పారు. కాకినాడలో ఏమి కనపడటం లేదు, ఎందుకంటే హఠాత్తుగా ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి ఇక్కడ అవి కనిపించట్లేదు కదా అని చెప్పి. ఒకటండి, ఆయన్ని మధ్యలో డిస్టర్బ్ చేయొద్దని చెప్పండి, నేను చెప్తా పాయింట్ బై పాయింట్. ఆయన ఫస్ట్ మొదలు పెట్టిందే బెట్టింగ్ రాయల పైన. బెట్టింగ్ కేసుల్లో ఇంతవరకు ఇరుక్కుంది ఎవరుండి? వైఎస్ఆర్సీపీ నాయకులు కదా, అటు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అవునండి, అనిల్ కుమార్ యాదవ్ అవునండి, ఇప్పుడు కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి అవునండి వీళ్ళు. అండ్ ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇదివరకు ఏటీఎం చోరీల్లోనూ వీటిల్లో కూడా ఆయనది కేసులు లేవా, అండ్ భూములు కబ్జాలు కేసులు లేవా? ఎందుకు ఆయన మా స్టార్టింగ్లోనే తెలుగుదేశం టైం అప్పటి నుంచి మొదలైంది మీకు తెలియదా అంటారు? అసలు పుట్టిందే అవినీతిలో వైఎస్ఆర్సీపీ పార్టీ, వాళ్ళ నాయకుడే ఒక ఆర్థిక ఉగ్రవాది. అలాంటి పార్టీలో ఉండే వాళ్ళు కూడా అలాంటి బెట్టింగ్ రాయల్లో ఉంటారు, అంతకంటే ఏం లేదు. ఇంకోటి అభివృద్ధి అంటున్నారు, ఇళ్ల సంగతే చెప్తున్నారు. ఆయన వైఎస్ఆర్సీపీ అంటే రాజశేఖర రెడ్డి గారి టైమే తీసుకుంటే కనుక 2004 నుంచి 2010లో మొత్తం కలిపి కాకినాడలో కట్టింది 375 ఇళ్ళు. ఫిగర్స్ ఉన్నాయి ఇక్కడ, ఫిగర్స్ ఏం తప్పు కాదు, 375 ఇల్లే. రాజీవ్ స్వగృహం కింద కడతామని చెప్పేసి అని ఊరు బయట భూమిని అనమాట సిటీలో భూమికి స్వాప్ చేసి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు 3 ఎకరాలు దోచేసుకుని నగరంలో ఉన్న వాల్యుబుల్ ల్యాండ్ అక్కడ రాజీవ్ స్వగృహం కూడా కట్టకుండా అట్లా వదిలేశారు ఆ టైం. అప్పుడు అదే తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి ఇప్పటికి ఫిగర్స్ ఆయనకి డోర్ నెంబర్స్తో పాటిస్తాను, 4608 ఇళ్ళు కట్టారు, 4239234 ఇళ్ళకి పర్మిషన్స్ ఇచ్చారు. మొత్తం శాంక్షన్స్ చేసింది 34500 పైచిలకి ఇళ్ళకి శాంక్షన్ చేశారు. ఆయన ఫిగర్స్ పోని అనుమానాలు ఉంటే అక్కడే చెప్తాను. కాకినాడ కార్పొరేషన్ పరిధిలోది, ఆయన వెళ్ళి చూసుకోవచ్చు. ఇవాళకి ఇవాళ వెళ్తానంటే పొద్దున 11 కూడా అపాయింట్మెంట్ ఇప్పిస్తాను, వెళ్ళి చూసుకోవచ్చు. ఇంకొకటి రోడ్లు అంటారు, 8 కిలోమీటర్ల రోడ్లే 2014 వరకు ఉంటే కనుక 30 కిలోమీటర్లకి ఇంక్రీజ్ చేశారు ఇంటర్నల్ రోడ్స్. కేవలం 3 సంవత్సరాల్లో అంత పెంచడం జరిగింది. ఇంకొకటి డ్రైనేజ్ ఉంది,
వాళ్ళు ఏం చేశారని ఆ టైం ఇప్పుడు స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ ఎప్పుడు సముద్రం పొంగిన అక్కడ చాలా వరకు అన్నమాట ఫ్లడ్డింగ్ అవ్వటం ఇవన్నీ చూసాం. స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటిగ్రేట్ చేసి డ్రైనేజ్ సిస్టమ్కి కూడా దాదాపు 375 కోట్లు ఖర్చు పెట్టింది. ఆయన అంటారు స్మార్ట్ సిటీ అంటే ఏదో పిజ్జా బర్గరో లేకపోతే ఇడ్లీ దోశ ఆర్డర్ ఇచ్చినట్టు కాదు. కేంద్ర ప్రభుత్వం 100 సిటీలు ఫస్ట్ సెలెక్ట్ చేసిన దాంట్లో కాకినాడ కూడా స్మార్ట్ సిటీ కింద సెలెక్ట్ చేశారు. అది ఒక నిర్దిష్టమైన ప్రోగ్రామ్ ఉంది. ఆర్ఎఫ్పిస్ ఇష్యూ చేస్తున్నారు. ఆల్రెడీ 800 పైచెలకు కోట్లది అనమాట ఆర్డర్స్ ఇష్యూ చేసేసి వర్క్స్ ఇన్ ప్రోగ్రెస్ ఉన్నాయి. ఇంకో 300 ఆర్ఎఫ్పిలు కూడా అనమాట ఇష్యూ చేస్తున్నారు 300 కోట్లు. ఇప్పుడు కళ్ళుండి కూడా చూడలేని కబోదులు అని చెప్పేసి అని అంటాను వైఎస్ఆర్సీపీ. అక్కడ ఇంకోటి ఆయన అంటున్నారు ఏమి ఇస్తారండి అక్కడ వైఎస్ఆర్సీపీ ఓటు ఏమని ఇస్తారు. ఆల్రెడీ అది లాస్ట్ కేసు, అది ఒక్క సీటు గెలిస్తే గొప్ప, ఒక డివిజన్ గెలిస్తే గొప్ప, అది లాస్ట్ కేసు. ఊరికి ఏదో ఉనికి చాటుకోవడానికి తిరుగుతున్నారు అంతే, అంతకంటే ఏమీ లేదు. కాబట్టి స్టాటిస్టిక్స్ లో, అభివృద్ధి స్టాటిస్టిక్స్ లో ఆయన అడిగితే ప్రతి స్టాటిస్టిక్ ఉంది నా దగ్గర, ప్రతిది ఆయన వెరిఫై చేసుకోవచ్చు. ఏదో ఊరికి నోటి మాటలు అంటలేదు, ఇళ్లదే ఉంది. ఇప్పుడు వెళ్ళి చెక్ చేసుకోమనండి, ఏది కావాలో చూసుకోమనండి. రోడ్లు కూడా కొత్త 84 కిలోమీటర్లు కట్టారా లేదా చూసుకోమనండి. అదే సత్పవరం జంక్షన్ దగ్గర నుంచి బాలయోగి స్టేడియం దగ్గరికి వర్క్ స్టార్ట్ అయిందా లేదా చూడండి రోడ్ది. అక్కడే ఉన్నారు ఆయన, క్యాంపెయిన్ చేస్తున్నారు. అబద్ధాలు చెప్పద్దు అంటున్నా, చూసే చెప్పానండి. అబద్ధాల రాయిళ్ళు, అబద్ధాల రాయిళ్ళు, అబద్ధాలను చాలా వినసొంపుగా చెప్తూ బాగా అలవాటైపోయింది. ఈ స్టాటిస్టిక్ సార్ మీరు వినిపించు, మీరు మధ్యలో మాట్లాడుతున్నారు, నేను మాట్లాడాల. ఓకే, ఎవరైనా పొలిటీషియన్ కాబట్టి మీరు మధ్యలో చెప్పకండి. మీరు కళ్ళు లేని కబోలు ఉన్నారు, నేను అబద్ధాలు రాయలేని దానికి మీకు పొడుచుకొచ్చేస్తే ఎట్లా? నేను రుణమాఫీ చేశాను, అయిపోయింది. దేవతా వస్త్రం లాగా అది కుటుంబరావు గారికి, చంద్రబాబు నాయుడు గారికి కనపడతాయి, ప్రజలకు మాత్రం ఎవరికి కనపడవు. రుణమాఫీ చేశానన్నారు, మీది డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేశానండి. కుటుంబరావు గారిని రమ్మారండి, మీరు మీ టీవీ 5 విలేకరుని తీసుకెళ్లి ప్రతి డ్వాక్రా మహిళ దగ్గరికి వెళ్దాం, వాళ్ళ అప్పు మాఫీ అయిందో లేదో కనుక్కుందాం, రమ్మారండి. ఎందుకు ఇప్పుడు నేను ఇక్కడే ఉంటాను, ఎలక్షన్ అయిపోయా కానీ సరే, ఎలక్షన్ ముందుకు వద్దు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏ డ్వాక్రా అక్క చెల్లైనా సరే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పినట్టు నా రుణం మాఫీ అయిపోయింది అని అంటే కనుక మీరు వేసే శిక్ష కానీ మీరు చెప్పింది కనుక నేను సిద్ధంగా ఉన్నా. నేను ఊరిని అబద్దాలు చెప్తానికి ఏముంది, చెప్పేస్తే కదా టీవీలో. మీరు టీవీ పెడతారు, ఎదురుకుండా వింటారు, వినేవాళ్ళు పిచ్చోళ్ళు చెప్తారు. అట్లాగే 4500 కట్టాను, రమాయణ పంపించండి నాకు, నేను చూస్తాను తప్పకుండా. ఏమంటున్నాను నేను 375 కట్టారా లేకపోతే ఏమో అవి కూడా మీకు చూపిస్తాం. ఎన్నిళ్ళు కట్టిందని చెప్పి చూపిస్తాం. మీరు ఏదో మీరు అధికారులు ఉన్నారు కదా అని చెప్పేసి ఎవరో సెక్రటరీ రాసిచ్చిందా, లేదా మీరు రాసేసి అధికారంలో ఉన్నాం కాబట్టి మీరు చెప్పేది నమ్ముతారంటే ప్రజలంతా చెవిలో పూలు పెట్టుకునే సిద్ధంగా లేరండి. చూపించండి, మాకు చూపించండి. తర్వాత బియ్యం కార్డు గురించి మాట్లాడలేదేంటి? 9 రకాల సరుకులు పేదవాళ్ళని నోరు కొట్టేశారు, దాని గురించి మాట్లాడలేదేంటి? మీకు పుష్కరాలు చేస్తానికి 2000 కోట్లు 3000 కోట్లు ఖర్చు పెడతారు, కానీ పేదవాడికి కడుపు నిండే అవసరమైన సరుకులు ఇస్తానికి మీకు భారం అయిపోయిందా? పేదవాడి వ్యతిరేకం అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం, దాని మూలంగా మేము ఓట్లు అడిగే ధైర్యం మాకుందని చెప్పేసి చెప్తున్నాం. ఇప్పుడు మీరు పెన్షన్లు కూడా చెప్తారు, పెన్షన్లు రాజశేఖర్ గారు వచ్చేటప్పటికి కంబైన్డ్ స్టేట్ లో 18 లక్షలు ఇచ్చారు. అంటే 18 లక్షలు మించి ముసలిళ్ళు కానీ లేకపోతే ఎవరు లేరా? మరి ఎట్లా రాజశేఖర్ గారు వచ్చిన తర్వాత 73 లక్షలకు వెళ్ళిపోయినాయి పెన్షన్లు? మీకు పెట్టే గుణం లేదు. మీరేమన్నారు 2 రూపాయలకి బియ్యం ఇస్తే దివాళా తీసిద్ది అని చెప్పేసి 5.5 పెంచారు, 5.5 ఈరోజు రూపాయికి ఇస్తున్నాం. ఇది 18 రూపాయలు ఉండగా రూపాయికి ఇస్తున్నారు. సో ఇవన్నీ ఆలోచించాలి. పేదల వ్యతిరేక ప్రభుత్వం, పేదల వ్యతిరేక మైండ్ సెట్ ఉన్న పార్టీ ఇది అనేది మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. మీ అభివృద్ధి గురించి మేము కూడా సిద్ధంగా ఉన్నాం, పంపించండి ఎవరన్నా. క్లారిటీ రావాలి, మేము కూడా చెక్ చేస్తాము సారథి గారు. డెఫినెట్ గా ఎందుకంటే చర్చలో వచ్చి డెఫినెట్ గా కాకినాడలో 4.5 వేల ఇళ్ల నిర్మాణం లేదంటున్నారు. ఆ ఇళ్ల నిర్మాణము డోర్ నెంబర్లు ఇస్తారని చెప్పి చెప్తున్నారు. ఒక కుటుంబ ప్రో పూర్ విషయంలో మాట్లాడారు డోక్రా రుణాలు కానీ లేకపోతే ఆయన పర్టికులర్ గా
ఈ స్కీమ్స్ కింద ఇచ్చేటువంటి మాట్లాడుతున్నారు, దానిపైనే జవాబు చెప్తానండి. ఇప్పుడు బియ్యం ఒక్కటే కాదండి, కందిపప్పు ఇయ్యట్లేదు. అవసరం ఉన్నప్పుడు అనమాట మార్కెట్ లో రేటు పెరిగితే కనుక టమాటాలు కానీ ఉల్లిపాయలు కానీ మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి ఫెయిర్ పే షాప్స్ కి వచ్చేసేపాటికి సెంట్రల్ గవర్నమెంట్ తో పాటు ఉంటుంది. ఏది రైస్ కానీ ఇటు కిరోసిన్ కానీ వేరే షుగర్ కానీ దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఆపేయలేనా? అంటే స్టేట్ గవర్నమెంట్ సొంతంగా కొనేసే ప్రతిదీ ఇవ్వాల్సి వస్తుందా? స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఏదైతే ఉందో ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ ఆ సరుకులు ఇవ్వట్లేదా? అట్లా అని చెప్పేసి పేదవాడికి అంటున్నారు. చంద్రన్న కానుకని రంజాన్ తోఫా అని పేద ప్రజలందరూ కూడా పండుగలు బాగా చేసుకోవాలని చెప్పేసి అని ఎవ్రీ ఇయర్ ఇస్తుంది ప్రభుత్వం కదా, అంటే అవన్నీ కూడా అలా కనపట్టలేదు అనమాట. అండ్ పెన్షన్ అంటున్నాడు రాజశేఖర రెడ్డి గారి టైం అప్పుడు దెయ్యాలు పెన్షన్ తీసుకున్నాయి, చచ్చిపోయిన పెన్షన్ తీసుకున్నారు, 16 సంవత్సరాల పెన్షన్ తీసుకున్నారు. ఇవాళ మొదటి వారంలో ఖచ్చితంగా ప్రతి పెన్షనర్కి డబ్బులు వెళ్తున్నాయా లేదా? ఎక్కడన్నా ఫ్రాడ్ కనిపిస్తుందా? 97% సాటిస్ఫాక్షన్ లెవెల్ కూడా అక్కడ నడుస్తుంది. అరా కొరా ఎక్కడైనా మిస్టేక్స్ ఏమన్నా ఉంటే టెక్నాలజీ ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా ప్రభుత్వం సాల్వ్ చేయట్లేదా? ఎక్కడన్నా పెన్షన్ రాలేదు అని చెప్పేసి ఎవరన్నా కంప్లైంట్లు ఉన్నాయా? ఆయన ఏంటంటే యాంటీ పూర్ అంటారు. వాళ్ళది ఉన్నదే వాళ్ళ అంశాలు. వాళ్ళ ప్రభుత్వం అప్పుడు చేసింది ఏంటంటే ప్రజల్ని ఒక ఫ్యాక్షనిస్ట్ అడ్మినిస్ట్రేషన్ చేస్తే డెవలప్ అవ్వకుండా ఒట్టి ఫాలోయింగ్గా తిండి పడి ఉండాలి, నా వెనకాల చంపడానికి రావాలంటే రావాలి అన్నట్టే వాళ్ళ డెవలప్మెంట్ పాలసీలు అప్పుడు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ఏంటి సంపద సృష్టించాలి, ప్రతి కుటుంబం కూడా పెరగాలి, ప్రతి ఒక్కళ్ళు సమతుల్యంగా సమాజంలో ఒక చోటు ఉండాలి అన్నట్టు డెవలప్మెంట్ స్ట్రాటజీ కానీ ఇక్కడ ఎజెండా కానీ వేరే ఉంటుంది. వాళ్ళ ఎజెండా తోటి మేము ఎందుకని పోల్చుకోవాలి? ఒక్కటే ఆయన అబద్ధాలు రాయాలన్నారు. ఇవాళ గనక ఆయన ఇప్పుడే వెళ్తానంటే గనక అక్కడే ఉన్నారు కాబట్టి కాకినాడలోనే 12 ఇంటి లోపల 11 ఇంటి ఆ ఇల్లు అక్కడ చూపిస్తే ఆయన లెంపలు వేసుకుంటాడో చెప్పనండి. ఓకే సార్, ఎందుకు అట్లా మాట్లాడుతూ అభివృద్ధికి సంబంధించి ఫిగర్స్ మధ్య జరిగిన చర్చ 4.5 వేలు మనం డోర్ నెంబర్లు ఇస్తాను సార్ది గారు. మాట్లాడటం కంటే ఒక వ్యాఖ్య చేస్తానండి, ఎందుకంటే తర్వాత సార్ది గారు మాట్లాడతాను. నేను అనేది ఏంటంటే నేను మాట్లాడేది తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీని ఉద్దేశించి కాదు, అసలు ఏ రాజకీయ పార్టీని ఉద్దేశించి కాదు. పాలక ప్రతిపక్షాలకు స్థూల స్వభావాలు ఉంటాయండి. పాలక పక్షంలో ఉన్నవాడు ఏ పార్టీ అయినా కావచ్చు, వాడు మేము చాలా చేసేస్తున్నాం అనుకుంటారు, చేస్తుంటారు కానీ చాలా చేస్తున్నాం అనుకుంటారు. ప్రతిపక్షాలకు ఇంకో స్థూల స్వభావం ఏంటంటే పాలక పక్షం ఏం చేస్తున్నా కూడా ఎంతో కొంత చేస్తున్నా కూడా ఏమీ చేయట్లేదని వాడుకుంటుంది. దీంట్లో సంబంధి పాత్రలు మారినప్పుడు కూడా వాళ్ళకి, అందుకే నేను చెబుతున్నాను ప్రతిపక్షాలు పాలకపక్షాలని, పాలకపక్షాలు ప్రతిపక్షాలని, కానీ ఈ స్వభావంలో మాత్రం మార్పు రాదండి. నేననేది ఏంటంటే ప్రభుత్వం ఏం చేసింది అనే దాన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెబుతారు, వాళ్ళు ప్రతిపక్షం కాబట్టి. కానీ నిర్ణయించాల్సింది ప్రజలు, ఇంత చేస్తున్నారా నిజంగా అని వాళ్ళకి నిర్ణయిస్తారు. ఏ ఎన్నికైనా కూడా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఇంత చెబుతున్నంత చేస్తున్నారు లేదా అనేది నిర్ణయించేది ప్రజలు. నేను చెప్పేది అదిగే, వీళ్ళు మామూలుగా ఎన్నికల ముందు వీళ్ళు చెబుతారు వాళ్ళు చెబుతారు ఇవన్నీ మాటలు జరుగుతాయి, కానీ నిజంగా అంత అభివృద్ధి జరిగిందా లేదా? ఒక్కటేంటంటే ఒకటి, ఈ దీంట్లో పట్టణ ప్రాంతంలో జరుగుతున్న ఎన్నికలు ఇవి నగర సంస్థ కదా, సాధారణంగా ఏంటంటే తృప్తి తక్కువ ఉంటుంది. ఎంత చేసినా కూడా కొంత కొరతగానే అనిపిస్తుంది వాళ్ళకి. నిజంగా సమస్యలు ఉంటాయి ఇక్కడ, డ్రైనేజీ లాంటివి. తర్వాత ఇంకోటి, నేను ఇంకో మాట కూడా, అభివృద్ధితోటి ప్రజలంతా పట్టం కడతారంటానికి పట్టణ ప్రాంతాల్లో వాళ్ళు కదలదండి. నేను ఒకసారి వీరి ముందే చెప్పాను, ఒకసారి హైదరాబాద్ ఎన్నికలు జరిగినప్పుడు అద్భుతంగా జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ డెవలప్ చేశానంటే అక్కడ తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్లు ఓడిపోయినారు, అభ్యర్థులు ఓడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అన్నారు ఇంత అభివృద్ధి కూడా కనపడలేదని. కాబట్టి అంటే అభివృద్ధి కొలమానంగా కూడా జరగవండి, ఇవి రకరకాల ఫ్యాక్షన్ లోపలికి చిందికి పోయిన కొద్దీ ఒక ప్రాంతీయ మనస్తత్వంతో ఎక్కువ ఉన్న వాళ్ళకి పంచిపెట్టిన ఇది ఏం జరగలేదు. ఇప్పుడు ప్రోగ్రామ్ నిన్న లేదు చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యాఖ్య చేశారు, కాకినాడని మరో పులివెందులు చేయాలనుకున్నారు చేయొద్దని చెప్పి. నేను పులివెందుల్ని కాకినాడ లాగా చేస్తాను తప్ప కాకినాడని మరో పులివెందుల్ని చేయనీయనని చెప్పాను ఆయన అన్నారు నిన్న. ఓకే, ఇప్పుడు ఇందాక రాజశేఖర గారి టైంలో దయ్యాలకి పెన్షన్ ఇచ్చేనారు, మీరు ఎంతమంది దయ్యాల్ని పట్టుకున్నారు, ఎంతమంది దయ్యాలను తీసేశారు చూపిస్తే మేము తప్పుకోకుండా మీరు ల్యాంపులు వేసుకోమంటే ల్యాంపులు వేసుకుంటాం. ఓకే, మీరు అర్హత ఉన్న వాళ్ళకి ఎంతమందికి ఇవ్వలేదో నేను చూపిస్తాను. నేను ఆ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పేదవాడు
ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని పొందటం హక్కుగా భావించాడు. మీలాగా బానిసత్వం లాగా మీ జన్మభూమి కమిటీ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని నీ బాంచందరా నీ పార్టీలో ఉంటాను నీతో ఉంటాను నాకు ప్రవేశం ఇప్పించు అని చెప్పేసి ఆఖరికి మీ ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు కదా, దీని మూలంగా చాలా తప్పు జరుగుతుందని చెప్పేసి మీ సంక్షేమ పథకాలు పరిగెత్తుంది అని చెప్పేసి ఎట్లా భావిస్తున్నారు మీరు? ఎస్ నేను చూపిస్తాను ఎంతమంది పెండింగ్ ఉన్నాయో, అర్హత ఉన్న వాళ్ళకి ఎంతమంది పెన్షన్ ఇవ్వలేదో, అర్హత ఉన్న వాళ్ళకి ఎంతమందికి ఇల్లు ఇవ్వలేదో, అర్హత ఇల్లు కట్టిన తర్వాత పైది గత ప్రభుత్వంలో కట్టిన ఇళ్లకి మీరు డబ్బులు ఎంతమందికి ఇవ్వలేదో నేను సిద్ధంగా ఉన్నాను, లెక్కలు వేసుకుంటాను సిద్ధంగా ఉంటే నేను వేసుకుంటాను. మీరు చెప్పిన రుణమాఫీ ఏదైతే ఉందో మహిళల దగ్గరికి వెళ్ళి మాకు అప్పు తీరిపోయింది అని వాళ్ళంటే కనుక నేను లెక్కలు వేసుకుంటాను. నేను మీరు అర్హత ఉన్న వాళ్ళందరికీ సార్ మీరు యు ఆర్ ఇన్ హై పొజిషన్ యూ కెన్ టేక్ ఎ చాపర్ తీసుకుని హెలికాప్టర్ తీసుకుని వచ్చేసేయండి. నేను రెండు ఉంటాను ఇక్కడ మన ఇద్దరు తిరుగుదాం టీవీ ట్రైన్లో రండి సార్ ట్రైన్లో రండి. నేను కాకినాడలో మిమ్మల్ని వార్డు వార్డు తిప్పి ఏ విధంగా అసంతృప్తిగా ఉన్నారు మీరు ఏంటి కేంద్ర ప్రభుత్వం పెంచితే మీరు తీసేస్తారు ఆ కృష్ణాయిలు అదేనా మీ ప్రభుత్వం యొక్క మౌలిక స్వభావం? అంటే రేట్లు ఎక్కువ ఉన్నాయి కదా ఈ ఫేర్ ప్రైస్ షాప్స్ ఎందుకు ఉన్నాయండి, మార్కెట్లు ఎక్కువ రేట్లు ఉంటాయి కాబట్టి మనం ఇద్దాం తక్కువ రేట్కి ఇద్దాం అని చెప్పేసి నిర్వీర్యం కాదు రామకోట గారు నంద్యాల అంతా సెగ కనిపించలేదు కాకినాడలో అని చెప్పాను ఇందాక.